వర్షాకాలంలో ఆస్తమా రోగులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ వైద్యులకు అందుబాటులో ఉండాలి. డాక్టర్స్ సూచనల ప్రకారం సప్లిమెంట్స్, ఇన్హేలర్ తీసుకోవాలి. ఆస్తమాలో ఉపయోగించే పొడి ఇన్హేలర్లు సులభంగా కలుషితమవుతాయని వైద్యులు అంటున్నారు. అవి జుట్టు, చుండ్రు ట్రిగ్గర్గా పనిచేస్తాయి. వీరికి శ్వాస సమస్యలు అధికమవుతాయి. జాగ్రత్తలు: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. గదిలో ధూళి కణాలు ఉంటే వాటిని క్లీన్ చేసుకోవాలి. ఆస్తమా రోగులు దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండకూడదు. ఇంటిని శుభ్రపరచడానికి ఫినాయిల్ లేదా లైజాల్ మొదలైనవి ఉపయోగిస్తుంటే వాటి వాసన కూడా ఆస్తమా రోగులకు ట్రిగ్గర్గా పనిచేస్తుంది. వీలైనంత వరకు చల్లని పానీయాలు, ఐస్ క్రీం, చల్లని పదార్థాలు తినడం మానుకోవాలి. అలాగే ఏసీ లేదా ఫ్యాన్లో పడుకుంటే గదిని ఎక్కువగా చల్లబరచకపోవడం మంచిది. అయితే ఇప్పుడున్న కరోనా కష్టకాలంలో ఆస్తమా పేషెంట్స్ ఎలా ఉండాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలో చూద్దాం. కరోనా కష్టకాలం గడిచిన 2 సంవత్సరాలకు పైబడిన కాలమంతా ప్రపంచంలో ఎక్కువ ఆందోళన చెందిన వారెవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఆ వరుసలో ముందుగా పేర్కొనదగిన వారు ఆస్తమా వ్యాధిగ్రస్తులు. వారు ప్రస్తుతం గతంలో మాదిరిగా ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్విన్బర్న్ విశ్వవిద్యాలయం వైద్య శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ విధంగా ఉన్నాయి. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాడే మందులు వారిని కరోనా మహమ్మారి ముప్పునకు దూరంగా ఉంచుతాయని స్విన్బర్న్ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనలో తేలింది. ఈ విషయాన్ని వారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు తెలిపారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులు రసాయన కాలుష్యం బారిన పడుతుంటారు. అంతేకాక వీరికి దుమ్ము, ధూళి, పొగ, వాహనాలు వెదజల్లే కాలుష్యం కూడా వీరిపై ప్రభావం చూపుతుంది. దీంతో వీరు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. కోవిడ్-19 సోకితే ప్రాణాపాయం ఎక్కువని కూడా ఈ వ్యాధిగ్రస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తుంటారు. దీంతో వారు మానసికంగా కూడా కృంగిపోతుంటారు. ఈ వ్యాధిగ్రస్తులకు స్విన్బర్న్ విశ్వవిద్యాలయం పరిశోధనలు వీరికి ఖచ్చితంగా ఒక వరం లాంటిదే. ఆస్తమా వ్యాధిగ్రస్తులు తమ వ్యాధిని అదుపులో పెట్టుకునేందుకు, నియంత్రించుకునేందుకు స్టిరాయిడ్లపై ఆధారపడతారు. వీరు ఎక్కువగా కార్డికో స్టెరాయిడ్లపై ఆధారపడతారని వైద్య శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీనికి తోడు వైద్యులు ఈ వ్యాధిగ్రస్తులకు స్టెరాయిడ్లు అందజేస్తున్నారు. కరోనా బాధితులకు కూడా ఊపిరితిత్తుల్లో ఏ సమస్య ఉండకుండా ఉండేందుకు, ఇప్పటికే ఉన్న సమస్యలను రూపుమాపేందుకు స్టెరాయిడ్లు ఇవ్వడం జరుగుతోంది. ఈ స్టెరాయిడ్లు ఆస్తమా వ్యాధిగ్రస్తులలో సత్ఫలితాలను ఇచ్చాయని వైద్యరంగ పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్-19 ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కొందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా దుమ్ము, ధూళికి దూరంగా గడిపారు. దీంతో వారిలో రోగనిరోధక శక్తి పెరిగింది. ఈ కారణంగా కూడా ఆస్తమా వ్యాధిగ్రస్తులు కోవిడ్-19 చెందిన ఏ వేరియంట్లను చూసి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే గతంలో మాదిరిగానే జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.